హైదరాబాద్ పెద్దమ్మ టెంపుల్లో శాకంబరి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మరిన్ని వివరాల్ని మా రిపోర్టర్ దుర్గా అందిస్తారు. అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మూడవ రోజు ఇవాళ చివరి రోజు శుక్రవారం మొదలైనటువంటి శాకంబరి ఉత్సవాలకి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ పెద్దమ్మ దేవస్థానం ఈవో గారు కూడా ఉన్నారు. ఈవో గారు ఈ మూడు రోజుల పాటు జరిగినటువంటి శాకంబరి ఉత్సవాలకి ఎటువంటి స్పందన లభించింది, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు? ఈరోజు జరిగినటువంటి శాకంబరి ఉత్సవాలు ఆషాఢ మాసంలో సప్తమి అష్టమి నవమి దినాల్లో మేము ప్రతినిత్యము ఈ వంశపారంపర్య ధర్మకర్త ఈ వ్యవస్థాపకులైనటువంటి పి జనార్దన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి కూడా నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఈరోజు మూడవ రోజు ఈరోజు మేము పొద్దున అభిషేకము మరియు తర్వాత చండీ హోమము పూర్ణాహుతి అన్నీ కూడా వంశపారంపర్య ధర్మకర్తలతో నిర్వహించడం జరిగింది. మీ తండ్రి గారి హయాం నుంచి కూడా పెద్దమ్మ తల్లి దేవస్థానాన్ని ఒక విశిష్టమైనటువంటి స్థానం తీసుకురావడం పెద్ద ఎత్తున కృషి చేశారు. మీరు కూడా ఆ పరంపరని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇవాళ శాకంబరి ఉత్సవాలకి భక్తులు రావడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చారు భక్తులందరూ. వాళ్ళు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు? ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు మూడు రోజులు ఉంటుంది. ఈ శాకంబరి ఉత్సవాలు ప్రజలకి పంటలు పండక నీళ్లు లేక అమ్మవారి మొక్కుతుంటే అమ్మవారి యొక్క ఒంట్లోకించి అన్ని వెజిటేబుల్స్ అని కూరగాయలు అని రావడం జరగడం అది ఒక పూజ లాగా ఆయనవాయితీగా చేయడం జరుగుతుంది. కనకదుర్గ విజయవాడ అమ్మవారు మళ్ళీ దాని తర్వాత జుబ్లీహిల్స్ తెలంగాణలో పెద్దమ్మ తల్లి గుళ్ళోనే ముందు జరిగేది. దాని తర్వాత ఇప్పుడు అన్ని గుళ్ళల్లో జరుగుతున్నాయి ఈ యొక్క శాకంబరి పూజలు. మరి భక్తులకు ఇబ్బంది కాకుండా చాలా జిల్లాలలోకించి కూడా రావడం జరిగింది. అందరికీ కరెక్ట్గా మేము కరెక్ట్గా అందరినీ బాగా చూసుకుంటామని చెప్తున్నాం. ప్రధానంగా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వేలాది సంఖ్యలో భక్తుల సంఖ్య రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది. మీరు మొదటి నుంచి కూడా చూస్తున్నారు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు మీరు ఇక్కడ చేయబోతున్నారు? క్యూ లైన్లు బాగా ఏర్పాటు చేయడం జరిగింది. దసరా నవరాత్రుల్లో ఈ శాకంబరి పూజల కన్నా ఎక్కువ దసరా నవరాత్రులకు వస్తారు. ఆ నవరాత్రులప్పుడు శాకంబరి పూజలప్పుడు మేము చాలా దగ్గరుండి మేమే క్యూ లైన్లే కానీ మళ్ళీ భక్తులకు ఇబ్బంది కాకుండా అందరికీ వచ్చిన భక్తుల లేడీస్కి కానీ అందరికీ దగ్గరుండి చూసుకుంటున్నాం. శాకంబరి ఉత్సవాలు ప్రజల యొక్క యోగక్షేమాలు లోక కళ్యాణార్థం జరిగినటువంటి ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరగడం జరిగింది. ఇవాళతోటి ఈ కార్యక్రమం కూడా ముగియబోతుంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి దుర్గా టీవీ5 పెద్దమ్మ తల్లి దేవాలయం హైదరాబాద్.